హలో అండి. సో మేము ఇంకా పోచవరం నుంచి భద్రాచలానికి వచ్చేసామన్నమాట. రావటము మనకు బాత్ అంతా అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ముందు స్వామివారి దర్శనం అన్నమాట. 9 వరకే ఉంటుంది టెంపుల్ అనేది, తర్వాత క్లోజ్ చేసేస్తారు. 7:30 అలా రూమ్కి వచ్చేసి వెంటనే బాత్స్ అంతా చేసేసి ఇంకా బయలుదేరేస్తున్నామన్నమాట రాముల వారి దర్శనానికి భద్రాచలంలో. ప్లస్ ఆ రోజు జనవరి 1 అనమాట. జనవరి 1 రోజు ఏంటంటే ఉత్తరం వాకిలి కూడా ఓపెన్లో ఉంటుంది. సో అదొకటి ప్లస్ పాయింట్ అయింది మాకు. సో ఉత్తరం వాకిలి నుంచి వెళ్ళామన్నమాట. ఇదైతే మేము ఉండే కాటేజ్ అనమాట. చాలా బాగుందండి కాటేజ్ కూడా. జనవరి 1 రోజు భద్రాచలంలో రాముల వారిని దర్శించుకోవటం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉండదండి. మీరు కానీ ఇంకా టైం స్పెండ్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఇంకా చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి ఈ భద్రాచలంలో మాత్రం. సో ఆ రూమ్ అనమాట మాది, రైట్ సైడ్ ఉంది కదా ఆ రూమ్ అనమాట మాది. సో ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట. జనాలు కూడా నార్మల్గా ఉండారండి, హెవీగా లేదు, ప్లెజెంట్గా ఉంది. ఇంకోటి ఏంటంటే అక్కడ మీకు రైట్ సైడ్ లైట్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, అది చిన్న జీఎం గారి మఠం అనమాట. అక్కడ జీఎం గారు అక్కడ ఉన్నారనమాట. ఆ రోజు జీఎం గారు ఉన్నారు, ఎప్పుడొచ్చినా అక్కడే ఉంటారనమాట. ఆయన వసతి గృహం లాగా అనుకోండి అది, ఆయన ఎప్పుడొచ్చినా అక్కడే ఉంటారు. సో ఇదన్నమాట చిన్న జీఎం గారి మఠము. సో ఇంకా బయలుదేరి వాకబుల్ డిస్టర్బెన్స్ అనమాట. మా కాటేజీ, మా రూమ్ ఎదురుగుండా చిన్న జీఎం గారి మఠం. తర్వాత కొంచెం 10 అడుగులు మనకు ఇక్కడ వచ్చేస్తుంది అనమాట భద్రాచలం టెంపుల్ వస్తుంది. బ్యాక్ సైడ్ అనమాట ఇది, ఫ్రంట్ సైడ్ చూపించట్లేదు. సో బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతే ఉత్తరం వాకిల్ సైడ్ వస్తుంది అనమాట. సో అందుకని బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోవడమేనండి. అట్లా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట. 10 దర్శనం అయింది. దర్శనం అయిపోయి ఇదన్నమాట భద్రాచలం బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ కాదు. ఇది బయట వచ్చామో లేదో మాకు ఇక్కడ ఉచ్చ విగ్రహాలు బయలుదేరుతున్నాయన్నమాట. చాలా బాగా అనిపించిందండి. ఇంకా ఆ ఉచ్చ విగ్రహాలు అలా స్వామివారు, అమ్మవారు, తర్వాత మన లక్ష్మీస్వామి అందరూ అట్లా ఊరేగింపు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నడుచుకుంటా రూమ్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఆ కాటేజ్ ఎదురు అది ఉంది కదా జీఎం గారి మఠం, దాని ఎదురుగుండా అనమాట కాటేజ్ మీకు కనిపిస్తుంది కదా అది. మార్నింగ్ అనమాట, మార్నింగ్ లేస్తూనే ఇంకా పర్ణశాలకు వెళ్తున్నామన్నమాట. ఇది పగలు వ్యూ అనమాట. ఇది కింద మా రూము పైనుంచి వ్యూ అనమాట. ఇది ఎక్సలెంట్ ఉండదండి. అక్కడ స్వామివారి మఠం ఉంది, అక్కడ శ్రీరామచంద్రమూర్తి ఉన్నారు. అట్లా తిరుగుతూ ఉంటే ఆ లైన్లో కూర్చుంటే కూడా, ఆ లైన్లో అట్లా నిలబడితే కూడా మంచి నాకు ఒక మంచి గుడ్ వైబ్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది. సో ఇంకా మేము పర్ణశాలకు బయలుదేరుతున్నాం అనమాట. మనకి ఏంటంటే భద్రాచలం నుంచి పర్ణశాలకు వచ్చేసి 35 ఉంటుందన్నమాట. అంటే కొంచెం మీరు ప్లాన్ చేసుకొని వెళ్తే అన్నీ కవర్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఏవేవో ఉన్నాయి చూసేటివి, బట్ మెయిన్వి పెట్టుకున్నాం అనమాట మేము. ఇంకా ట్రావెలింగ్ వాళ్ళైతే ఇంకా అన్నీ చూస్తారు, కానీ మనం స్వామివారిని మెయిన్ భద్రాచలంలో 1వ తేదీ స్వామివారిని దర్శించుకోవాలన్నది అనమాట నాకు. మేము అనుకునింది భద్రాచలంలో స్వామివారిని దర్శించుకోవాలని. సో ఆ రోజు అయిపోయింది. మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ కూడా సుప్రభాతం అనమాట. సుప్రభాతం అయిన తర్వాత ఇంకా మేము రెడీ అయిపోయేసి ఇంకా బయలుదేరుస్తున్నాం అనమాట పర్ణశాలకు. ఆ రోజు ఏంటంటే క్లైమేట్ ఉనిందండి, అద్భుతంగా ఉనింది. మనం లాంగ్ జర్నీ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఇట్లా గుళ్ళకు వచ్చినప్పుడు కానీ క్లైమేట్ సహకరిస్తే అండి చాలా బాగుంటుందండి. అంత బాగునింది ఆ రోజు క్లైమేట్. చిన్న చిన్న పూల కుండీలు పెట్టారనమాట, చాలా క్యూట్ అనిపించింది.
సో ఇంకా పర్ణశాలకు బయలుదేరేసామన్నమాట. మనకు లొకేషన్స్ అయితే భద్రాచలం నుంచి పర్ణశాలకు 35 కిలోమీటర్స్ అని చెప్పాను కదా, లొకేషన్ సూపర్గా ఉంటాయండి. మనం అన్ని వీడియోస్ తీస్తా కూర్చోలేము, అంటే 35 కిలోమీటర్స్ తీయాలంటే కష్టం కదా. ఇదన్నమాట పర్ణశాల లోపల, అత్యద్భుతంగా ఉంటుందండి. మనము ఆ స్వామి అంటే మన శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి తిరిగిన ఒక ప్రదేశం గాలి తగిలిన మనకు, మనం ఎంతో పుణ్యాత్ములం, అదృష్టవంతులం. అట్లాంటిది మనం వాళ్ళు నడిచిన దారిలో మనం నడచడం అంటే అదృష్టం కదండి. సీతమ్మ తల్లి అనమాట ఇట్లా ఆమె విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది, ఆమె ముందర ఇట్లా సెలయేరు ఉంటుంది. విశ్రాంతి తీసుకున్న సమయంలో ఆయన కూర్చొని జంతువులు రాకుండా చూస్తూ ఉంటారు. ఆ ప్లేస్ చూసారా, అది అక్కడే కూర్చుంటారనమాట ఆయన. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, అక్కడంతా బట్టలు ఆరేసుకుంటారు స్వామివారు. అన్ని గుర్తులు ఉన్నాయండి, A to Z గుర్తులు ఉన్నాయి అక్కడ. అసలు 6 అడుగులు కూడా కాదండి స్వామివారు. ఎంత హైట్ ఉన్నారంటే, మీకు ఆ బండ చూపించాను కదా, దాని మీద చైర్ లాగా కూర్చో ఉంటారు ఆయన. అమ్మవారు అక్కడ సేద తీరుతుంటే అలసిపోయి జంతువులంతా అక్కడ అడవిలో అమ్మవారి మీదకి రాకుండా ఆయన కాపలా కాస్తూ ఉంటాడు. ఆయన కూర్చున్న ప్లేసు, ఆయన కాళ్ళు కిందికి ఇట్లా ఉంటాయన్నమాట, పాదాలు కూడా గుర్తులున్నాయి. ఇదేనండి లోపల లొకేషన్ అంతా. ఇది నేను జస్ట్ ఫొటోస్ తీశాను కానీ ఇది లొకేషన్ అనమాట. ఇదంతా అక్కడ వాటరు అవన్నీ మీకు గూస్ బంప్స్ వస్తాయండి. నాకైతే వచ్చాయండి, అందరికీ వస్తాయో లేదో నాకు తెలియదు, నాకు గూస్ బంప్స్ వచ్చాయి. వాళ్ళు నడిచిన దారిలో మనం నడవడమే గొప్ప కదండి. నాకు ఇది ఒకటే ఆనందంగా ఉంది బా, రాముడు సీత తిరిగిన ప్లేస్లో మనం తిరిగిన అదృష్టవంతులు. అందుకే తీస్తాను కాదు. ఇవేంటివి? ఇవి పటాల కడ్డీలు పెట్టిండారు, కుంకుమ భరిణలవి, కుంకుమ భరిణ అట్లా పెట్టుంటే. వాళ్ళు ఏంటంటే మనకు ఒక్కొక్క కథ చెప్తూ ఉంటారు అనమాట. స్వామివారు ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ ధోతి ఆరేసుకున్నారు, ఇక్కడ నారచీర ఆరేసుకున్నారని చెప్తూ ఉంటే నేను ఇమాజినేషన్ చేసుకున్నాను అనమాట. ఆ కథలు వింటుంటే నిజంగా అబ్బా, ఇవన్నీ జరిగి ఆ కాలం నుంచి మనము ఈ కాలంలో ఇవి చూస్తున్నామా అని నాకు అనిపించింది అనమాట. అంత బాగుందండి, ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. ఇక్కడే కదా ఆడ ఆ గుట్టల్లో రాళ్ళు తీసి వేయాలా? ఎక్కడమ్మా వేయాలా రాళ్ళు తీసి? అక్కడ సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్లో అనమాట ముక్కు చెవులు కోసింది రామచంద్రమూర్తి. శూర్పణఖ ముక్కు చెవులు కోసింది. మనం ఏంటంటే అందులో నుంచి 3 రాళ్ళు ఎడం చేత్తో తీసుకొని మొక్కుకోవాలన్నమాట. మొక్కుకొని మన వంశీకుల్లో కానీ మన తరాల్లో కానీ మనకు మన పిల్లలకు ఇట్లా శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లి పడ్డ కష్టాలు ఎవ్వరూ పడకూడదు స్వామి అని మొక్కుకొని, వెనక గుట్ట ఉంది కదా ఆ గుట్టలకి, ఆ గుట్టపైకి 3 రాళ్ళు విసిరేసి దండం పెట్టుకొని వచ్చేయాలన్నమాట. అది అక్కడ చేయాలంట. అట్లా మాకే 80 పడి మీకే 80 పడిద్దా? 85 పడింది, 5 రూపాయలు. సరే 90 ఇచ్చే, ఇంకా ఏం చేస్తాం ఒక్కడ చెప్పాం కదా. ఏం చేస్తాం, ఈ మేమ కదా మహావార వారాహి అమ్మవారు మహాతల్లి. బాగుంది బా, ఇది మాత్రం నాకు బలి నచ్చింది. పర్ణశాల చాలా బాగుంది. రేగి పళ్ళు బా, ఏది ఇవి కోసుకొచ్చినట్టువా? మీ పల్లెల్లో ఏమన్నా కోసుకొచ్చినట్టువా? ఇవి బాగుండే.
పోసినారు ఇప్పుడు అడవిలో వచ్చి అదే అడవిలో ఎంతనమ్మా ఎంతమ్మా గిలాస్ పదే చెప్పు రేటు గిలాస్ పదే ఎందుకు సో ఇదే అన్నమాట పన్నశాల మన స్వామివారు వనవాసం చేసిన ప్లేస్ అన్నమాట ఎంత అడవి అండి కీకారణ్యం లాగా ఉంది దాన్ని వాళ్ళు ఎంత అద్భుతంగా పెట్టుకున్నారంటే అంటే ఇప్పటికి కూడా అది ఉంది అంటే ఇవేంటంటే మనకు అక్కడ వనవాసం చేసేటప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమ మనకు అవి ఉండవు కదా అందుకని అక్కడ రాళ్ళు అన్నమాట అమ్మవారు దీంతో పసుపు అన్నమాట పసుపు రాయి ఇది కుంకుమ రాయి ఇది అమ్మవారు సీతమ్మ తల్లి పెట్టుకున్నవన్నమాట ఈ రాళ్ళు ఇవి మన ఇంట్లో మనం బీరువాలో పెట్టుకోవచ్చు తర్వాత వచ్చేసి మనం ఎవరికన్నా కూడా ఇవ్వచ్చు అన్నమాట ముత్తైదులకు అందరికీ ఇవ్వచ్చు దీన్ని కొంచెం నీళ్ళు వేసి ఇలా సాదితే పసుపు కుంకుమ వస్తుందండి మనం మంచి రోజులప్పుడు అలా మనం కుంకుమగా పెట్టుకోవచ్చు ఎక్కడన్నా బయట మంచి పని మీద వెళ్ళేటప్పుడు కూడా మనం ఈ పసుపు కుంకుమ పెట్టుకొని పూజ రూమ్లో పెట్టుకోవాలంట ఇవి చాలా అసలు అప్పట్లో అమ్మవారు వాడిన రాళ్ళు అన్నమాట అవి పసుపు అడవుల్లో దొరుకుతాయంట ఇవి పసుపు అయితే ఇట్లా పట్టుకుంటే చెయ్యంత పచ్చగా అయిపోతుందండి మనం పసుపు కొమ్ము పట్టుకున్నా అంత పచ్చగా కావట్లేదు అంత బాగుంది ఇది సో నేను భద్రాచలం నుంచి తెచ్చుకున్న సీతమ్మ తల్లి వాడిన పసుపు కుంకుమ రాళ్ళు అన్నమాట అవన్నీ మనం చూడగలుగుతున్నాము అనేసి అంటే నిజంగా మనం అదృష్టవంతులమే సో ఇక్కడ వచ్చి మనకు చెట్లలో నుంచి అక్కడే ఊర్లలో కోసారనమాట కొండలలో కాయలు ఎంత బాగున్నాయండి భలే స్వీట్ స్వీట్గా పుల్ల పుల్లగా భలే ఉన్నాయబ్బా నాకైతే నాకు చిన్నప్పుడు నా స్కూల్ డేస్ గుర్తు వచ్చేసాయి రేగిపళ్ళు చూస్తే నాకు నేను ఆగలేనండి ఎక్కడున్నా తీసేసుకుంటా ఇంకా తింటూ వచ్చేస్తాను అనమాట ఏ ఫుడ్ నచ్చదు ఇంకా రేగిపళ్ళు అంటే అంత ఇష్టం కడుక్కొని తిందాం బాగుంటుంది ఏనా ఏ సిట్లు తానిస్తావా కవర్ లోనే ఇట్లా ఇట్లా లోపలికి వెళ్ళండి చాలే మళ్ళీ నీక పాపం కావద్దు అంతే వెళ్ళిపోతూ జస్ట్ అలా తీసానండి అసలు రాబుది కాలేదనమాట నాకు అక్కడి నుంచి దీని తర్వాత ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లి వనవాసం చేసేటప్పుడు మనకు ఈశ్వరుణ్ణి కొలుస్తారు కదా దేవాలయము ఆ ఈశ్వరుణ్ణి దేవాలయానికి వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు సో దీని పక్కన మనకు బోటింగ్ పాయింట్ ఉంటుందండి భలే ఉంటుంది చిన్న చిన్న బోట్స్ పోతూ ఉంటాయి నాకు భలే ఇష్టం అలాంటి బోటింగ్ పాయింట్లో చిన్న బోట్లల్లో పోవడం అంటే అంత ఇష్టం నాకు బట్ వెళ్ళలేదు ఇక్కడ బోటింగ్ పాయింట్ దగ్గర వ్యూ చూపిస్తానండి అద్భుతంగా ఉండదండి చాలా బాగుంది వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండదన్నమాట నీకు నీళ్ళు ఇష్టం నాకు నీళ్ళు ఉంటుంది కష్టం నేను ఉంటా కదా నీకేం భయం అబ్బా పోదాంరా మోటార్ బోట్స్లో చిన్న బోట్లో చిన్న బోట్లో పోదాంపా యాడికి పోదాంరా నువ్వే కదా ఇష్టపడతావు కౌశ పోదామా అద్దీ అంటున్నాడు మేమందరం తాగితే ఆహా అవునా మంచిది ఇది
ఒక షోడ ఫ్రీ ఇస్తుందంట అమ్మాయి. ఇప్పపు ఊరా? అది స్వామి తిన్నారా స్వామి? ఇప్పపువే కదా మీరు చెప్పేది, మరి అలా ఈ దేవాలయమే అన్నమాట. శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి వనవాసం చేసేటప్పుడు ఈశ్వరుణ్ణి కొలిచిన దేవాలయం. ఇక్కడైతే మనకు కెమెరాస్ అస్సలు అలో లేదండి, అందుకే దేవాలయం మాత్రం తీసాను, లోపలేం తీయలేదంట. అబ్బా అవునా, పోదామా? ఎంతసేపు పడుతుందో? పడుతుంది, 1 అవర్ పడుతుంది. ఏంది బా, వాళ్ళు 1 అవర్కు 60 ఎందుకు చేస్తారు? పాయింట్ చూడండి ఎంత బాగుందంటే, నాకు అదొక అదొక సినిమాలో గోవుళ్ళు తెల్లన గోధూలి నల్లన అనే సాంగ్ ఉంది చూడండి, ఆ సాంగ్ గుర్తొస్తుంది. అక్కడ కూర్చున్నామన్నమాట, ఎంత బాగుందంటే నాకైతే అలాంటి బోటింగ్స్లో వెళ్ళడం అంటే అబ్బా ఎంత ఇష్టమోనండి. కానీ ఏంటంటే మేము విజయవాడ వెళ్ళి కనకదుర్గని దర్శించుకోవాలి, టైం అయిపోతుందనేసి ఇంకా వెళ్ళలేదన్నమాట. సో ఇంకా ఇక్కడికి వచ్చామన్నమాట, ఇక్కడ హోటల్లాగా ఉంది, అక్కడే మనకు టెంపుల్ కాడే మంచి మంచి చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, భలే టేస్ట్ ఉండయండి. నిజంగా నాకు రాజమండ్రి తర్వాత బాగా టేస్ట్ నచ్చింది ఇక్కడేనమాట. తర్వాత వచ్చేసి నేను ఆ పాపికొండల్లో కూడా ఒక్క గ్లాస్ టీ తాగలేదు, ఇక్కడ ప్లాస్కోలో టీ ఉనిందనమాట. బట్ నేను ఆమెను నాకు ప్లాస్కోలో వద్దమ్మా ఫ్రెష్గా పెట్టివండి అంటే ఆమె పాపం పెట్టించిందనమాట. చిక్కగా టీ ఎంత బాగుందంటే నేను మా ఇంట్లో నేను పెట్టుకొని ఎంత ఎంజాయ్ చేస్తానో అంత బాగా తాగానండి. అక్కడ ఆమె చాలా బాగా పెట్టించింది, చిన్నదానికి చిన్నదైనా పాపం అడిగినందుకు పెట్టించిందనమాట. అది తాగినాక నాకు కొంచెం రిలాక్స్ అయిందనమాట. సో కొంచెం టీ కొంచెం టిఫిన్ పడితే సరిపోతుందండి, టిఫిన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు టెంపుల్ కాడే తినండి, చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఈ షాప్లో మాత్రం నాకు బాగా నచ్చిందనమాట. సో ఇంకా తినేసి మేము ఇంకా విజయవాడకి బయలుదేరేస్తున్నాం అన్నమాట. వ్యూ ఎంత బాగుంది చూడండి. నా ఫేవరెట్ రేగిపళ్ళు, ఒక్కొక్క కాయ కండ లోపల ఉంది, తీయగా పుల్లగా అండి, ఒక్కటి కూడా పుచ్చు లేదు, భలే ఉండయండి, భలే ఎంజాయ్ చేశాను అనమాట. నేను రేగిపళ్ళు తింటూ వెళ్ళే లోపలే మాకు విజయవాడ వచ్చేసిందనమాట. ఇంకా అక్కడ నుంచి మేము కనకదుర్గమ్మను చూసుకొని తర్వాత ఇంటికి బయలుదేరేసామన్నమాట. జర్నీ 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 కంప్లీట్ లాంగ్ జర్నీస్, బట్ అయినా కూడా రిలాక్స్గా దేవుళ్ళని చూస్తేనే కష్టమంతా పోయిందండి. నాకైతే భద్రాచలం నెక్స్ట్ లెవెల్లో నచ్చిందండి, ప్రతి ఒక్క మనిషి చూడాల్సిన బ్యూటిఫుల్ ప్లేస్ అది. సో మేము మీతో ఇట్లా చెప్తూ ఉండగానే మాకు విజయవాడ వచ్చేసింది. దాదాపు ఒక 4 అవర్స్ జర్నీ చేసినాం. మీకు జస్ట్ చిటికేసే లోపలే మీకు విజయవాడ చూపిస్తున్నా, అదే ఎడిటింగ్ మహత్యం అనమాట అదంతా. సో ఇంకా వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం అనమాట. కనకదుర్గ ఫ్లైఓవరా? ఇదిగోండి ఇంద్రకీల. సో ఇది అండి ఈరోజు బ్లాగ్ అయితే. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను, అంతవరకు బాయ్ బాయ్.